హాయ్ ఫ్రెండ్స్, మరి ఒకసారి మీ అందరి కోసం అంటే మన ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్స్ లేదా ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఎక్కడకు ఎక్కువగా అనిపిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, అంటే అందరూ కూడా ఓపెన్ డిగ్రీలో చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే సో ఆ ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేటివి వాళ్ళు ఎప్పుడో ఆన్లైన్లో పేమెంట్ చేశారు, కానీ వాళ్ళకు సర్టిఫికేట్స్ అనేది ఇంటికి రాలేదని చెప్పేసి యూనివర్సిటీ బాట పట్టేశారు అందరు కూడా. నేను నిన్న మొన్న సిటీకి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంతా కూడా గందరగోళంగా ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది, అసలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనం ఏదైనా సరే డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీజీ కానీ ఈ కోర్సెస్ అన్ని చేసిన తర్వాత మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ పొందాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఆ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి, అదేవిధంగా విజువల్స్తో సహా ఏ విధంగా చేయాలి, ఎట్లా వెళ్తే మన యొక్క సర్టిఫికెట్స్ అనేది త్వరగా తీసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలు ఇస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో ఇక వీడియోలో మనం స్టార్టింగ్ అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, డీడీ ఎవరు తీయాలి, ఎగ్జాంపుల్ మనం సర్టిఫికేట్స్ కోసము డీడీ అమౌంట్ కట్టాలి సార్ లేదా అమౌంట్ అనేది పే చేసేది ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో పే చేసే అమౌంట్ అంటే కొంతమంది పీజీ కానీ డిగ్రీ హోల్డర్స్ కానీ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంది, కానీ డిప్లొమా వాళ్లకు ఆన్లైన్ పేమెంట్స్ అనేది జోయించదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి 307 రూమ్ నంబర్ 307లో ఎంక్వైరీ చేసి నా సర్టిఫికెట్స్ కోసం ఎంత డీడీ తీయాలని చెప్పేసి అడిగిన తర్వాత మన ఎంట్రెన్స్ గేట్ పక్కనే బ్యాంక్ అనేది అయితే ఉంటుంది. సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం డీడీ తీసుకున్న తర్వాత ఆ డీడీ కోసం కూడా మనం ఆ డీడీ కలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ సెక్షన్లో ఇచ్చేస్తే మనం మార్నింగ్ ఇచ్చేసి ఈవినింగ్ లోపు సర్టిఫికెట్స్ అనేది ఇచ్చేస్తాం. సో అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అదంతా కూడా ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికి కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ మనకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క వీడియోను ట్యాగ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎందుకోసం అంటే చాలా మంది కన్ఫ్యూజన్ లోపల అంటే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాలో ఆ టెన్షన్ లోపల డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి అంటే కంపల్సరీగా సర్టిఫికేట్స్ కోసం పోయే వాళ్ళు కంపల్సరీ సర్టిఫికేట్ హోల్డర్ యొక్క పాస్ ఫోటో సైజ్ తీసుకుపోవాలి, పాస్ ఫోటోస్ రెండు తీసుకుపోయండి. అదేవిధంగా ఎస్ఎస్సి మెమో, అంటే మీరు ఏ కోర్స్ చేసినా సరే ఎస్ఎస్సి మెమో కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో ఇక ఎస్ఎస్సి మెమో ఎందుకోసం అడుగుతున్నారంటే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ యొక్క ఎస్ఎస్సి మెమోలో చూసి వాళ్ళు మనకు కరెక్ట్ ప్రాసెస్లో మనకు డీటెయిల్స్ కానీ మన నేమ్ కానీ అన్ని కూడా కరెక్ట్గా తీసి ఇస్తారు. అదేవిధంగా ఒక పాస్ఫోటో, తర్వాత ఎస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళైతే కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరు ఏ కోర్స్ అయితే పాస్ అయ్యారో అంటే డిగ్రీ కావచ్చు, బీఈడీ కావచ్చు, ఎంఏ కావచ్చు లేదా డిప్లొమా కావచ్చు, ఎనీ డిగ్రీ ఆ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు ఏ డిగ్రీ అయితే పాస్ అయ్యారో రీసెంట్గా పాస్ అయినటువంటి మెమోను కంపల్సరిగా అటాచ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా ఎస్సీ వాళ్ళైతే క్యాస్ట్, అదేవిధంగా మీరు ఏదైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన మెమో, అదేవిధంగా పాస్ఫోటో కంపల్సరీగా పాస్ఫోటో తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అంత డిజిటలైజ్ అయిపోయింది, మనకేమవసరం అని చెప్పేసి మనం పాస్ఫోటో తీసుకోకుండా వెళ్తాం. కానీ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కంపల్సరిగా అక్కడ మళ్ళీ మనకు ఆన్లైన్ సెంటర్ ఉంటుంది, కానీ అక్కడ ఆన్లైన్ సెంటర్లో ఒక్క కాపీ ప్రింట్ వచ్చేసి 15 రూపీస్, ఒక్క కాపీ మనం ఆన్లైన్లో నుంచి తీసుకోవాలంటే 15 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మనం ఒక ఫోటో మర్చిపోయిపోతే 60 రూపాయలు కంపల్సరీగా ఆ ఫోటో కోసం అక్కడ ఛార్జ్ చేసి తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్ మాత్రం 307లో మనకి ఇస్తారు, 3rd ఫ్లోర్లో. అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందుకోసం చెప్తున్నా అంటే నేను కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అన్న, ఎందుకంటే మన ఛానల్ ఎడ్యుకేషన్ పరంగా ఉంది కాబట్టి మన ఛానల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్, ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినట్లయితే సర్టిఫికెట్స్ కోసం అని
కొంతమంది నేను మొన్న హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ నుంచి సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అమౌంట్ పే చేసిన తర్వాత కూడా కాకినాడ నుంచి అదే విజయవాడ నుంచి అక్కడ నుంచి కూడా వచ్చేసారు యూనివర్సిటీకి. సో మీరు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా ఉండాలంటే మీ యొక్క ఏ కోర్స్ అయితే అయిపోయిన వెంటనే ఆ కోర్స్ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. సో ఆ యొక్క సర్టిఫికెట్స్ కోసం ఏమేమి కావాలో ఇంతకుముందే డిస్కస్ చేశాము. సో ఇంకోటి ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ లేట్ అయితే ఏం తీసుకోరు. అమౌంట్ పే చేసిన తర్వాత అక్కడ సెక్షన్లు ఇచ్చేస్తే మనకు వితిన్ ఒక 2-3 అవర్స్ లోపల అమౌంట్ మేము ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. సో అంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే అది మనకు తెలిస్తేనే ఈజీగా ఉంటుంది, తెలియకపోతే అందరిని అడుక్కుంటూ 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 పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా విజువల్స్, ఎంట్రెన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ అమౌంట్ పే చేయాలి, ఇవన్నీ కూడా మీకు విజువల్స్ తో చూపిస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేస్తానని చెప్పేసి ఆశిస్తూ మనం ఆ యొక్క విజువల్స్ అన్నింటిలో కూడా చూద్దాం. అదేవిధంగా మీరు కూడా నేను ఏ విధంగా అయితే నా యొక్క సర్టిఫికెట్స్ పొందానో మీరు కూడా ఆ విధంగా సర్టిఫికెట్స్ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా ఆ యొక్క విజువల్స్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఈ విధంగా మనం నడుచుకుంటూ పోతే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ మనం ఏదైనా బైక్ లాంటిది అయితే మనకు నేరుగా ఈ యొక్క ఫారెస్ట్ లాగా ఉంటుంది, మనకు మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి మన యూనివర్సిటీ లోపలికి వెళ్తుంటే. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ మొత్తం కూడా చక్కటి గార్డెనింగ్ కావచ్చు, అదేవిధంగా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఈ యొక్క హెర్బల్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది మన అంబేద్కర్ యూనివర్సిటీ ఎదురుగా, దాన్ని కూడా వీడియో తీశాను, మీ యొక్క ఐ కార్డ్లో ఇస్తాను. సో వీలైతే ఆ యొక్క హెర్బల్ గార్డెన్ కూడా చూడండి. ఈ యొక్క యూనివర్సిటీలో అంటే మనం వెళ్తున్నాగానే ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ బోర్డు అంటూ కనిపిస్తుంది. ఈ యొక్క ఎంట్రన్స్ బోర్డుకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు, కాకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం రౌండ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి దారిలోనే మనం వెళ్ళినట్లయితే నేరుగా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ యొక్క మెయిన్ గేట్ దగ్గర అంతా కూడా మనకు పార్కింగ్ కోసం కానీ ఇవంతా కూడా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. మనం తీసుకెళ్ళిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గరనే మనకు ఇంతకుముందు బ్యాంక్ అని చెప్పేసి అన్నాను, మన SBI బ్యాంక్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క SBI బ్యాంక్లోనే మనము DD అనేది తీయవచ్చు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సపోర్ట్ సర్వీస్, స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్. ఈ యొక్క దీంట్లోనే మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో మనం ఇప్పుడు ఆ యొక్క క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మేము లేట్ అయి వచ్చాం. సో బాగా ఆకలిగా ఉంటే క్యాంటీన్ సైడ్ వెళ్తున్నాము. అక్కడే మన జిరాక్స్ సెంటర్ అని చెప్పేశాను కదా, జిరాక్స్ కోసం కూడా అక్కడ ఏదో చూడండి. అందరూ కూడా స్టూడెంట్స్ అంతా కూడా అంటే సర్టిఫికెట్స్ కావాల్సిన వాళ్ళంతా కూడా ఆ యొక్క జిరాక్స్ సెంటర్ దగ్గర ఉన్నారు. మేమైతే క్యాంటీన్ వైపు మెల్లగా వెళ్తున్నాం. ఇక్కడే అంటే జిరాక్స్ కొంచెం ముందరనే ఆ యొక్క జిరాక్స్ సెంటర్ అనేది ఉంటుంది. క్యాంటీన్ వైపు నుంచి మళ్ళీ నేరుగా స్టూడెంట్ సర్వీస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను SBI బ్యాంక్ అని చెప్పేసి, మన DDs తీయాలంటే ఈ యొక్క బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు.
తర్వాత ఈ యొక్క స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో అయితే చాలా అద్భుతంగా కనిపించింది నాకు. సో ఆ యొక్క క్లాత్ పైన ఆ యొక్క పెయింటింగ్ అనేది వేశారు. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఇయర్ కానీ ఆ యొక్క ఫోటో లైవ్ చూసినట్టునే అనిపించింది. అదేవిధంగా ప్రొఫెసర్ రామరెడ్డి గారి ఫోటో కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ విధంగా బిల్డింగ్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన వెంటనే నేరుగా లెఫ్ట్ రైట్ కాకుండా మనకు లెఫ్ట్ సైడ్ ఒక లిఫ్ట్ అనేది కనిపిస్తుంది. సో లెఫ్ట్ ఎక్కి నేరుగా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఇక్కడ వీడియోలో ఉన్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ కాకుండా స్ట్రేట్ రైట్ సైడ్ ఇక మా ఫ్రెండ్ వెళ్తున్న రూట్లో మనము నేరుగా వెళ్ళినట్లయితే మనకు కావాల్సినటువంటి 307 రూమ్ అనేది మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు అని చెప్పేసి అనవచ్చు. యూనివర్సిటీ మొత్తం కూడా ఇక్కడంతా కూడా సర్టిఫికెట్స్ కోసం ఇచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసి సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళంతా కూడా నిరీక్షిస్తున్నారు సర్టిఫికెట్స్ కోసం. అంటే మార్నింగ్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడే ఆ విండో దగ్గర మనం ఇచ్చినట్లయితే ఆ సర్టిఫికెట్స్ అనేవి మనకు ఈవినింగ్ లోపు ఇచ్చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది, అందరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. విధంగా మేము తీసుకున్న తర్వాత అంతే కూడా అంటే మా ఫ్రెండ్ నేను ఆ యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో అంతా కూడా తిరిగి ఆ యొక్క గార్డెన్ మా యొక్క కోర్సు సిద్ధు అదేవిధంగా ఇద్దరం కూడా ఈ యొక్క క్యాంపస్కు సర్టిఫికెట్స్ కోసం వెళ్ళాము. సో ఆ యొక్క సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క ఆడియోను రికార్డ్ చేసి మీకోసం అందిస్తున్నాను. ఈ విధంగా సర్టిఫికెట్స్ కావాలంటే కంపల్సరీగా డీడీ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసిన పేమెంట్ చేసినది ఎస్ఎస్సి మెమో ఫోటో అదేవిధంగా మీరు పాస్ అయినటువంటి కోర్స్ ఈ విధంగా ఈ మూడు తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనం మార్నింగ్ సెక్షన్లో సబ్మిట్ చేస్తే ఈవినింగ్ 4 తర్వాత మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన చేతికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క యూనివర్సిటీలో మా యొక్క రోజంతా కూడా ఈ విధంగా గడిచింది. ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది, ఉపయోగకరంగా ఉందా, ఎట్లుంది ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరిగా మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మన ఛానల్ అందరినీ చూస్తున్నందుకు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.